మంగళవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ అలాగే ఢిల్లీ జట్లు తలపడగా సంజు శాంసన్ వీరోచితమైన పోరాటం రాజస్థాన్ ను గెలిపిస్తుందని అందరూ అనుకున్నారు కానీ అకారణంగా అన్యాయంగా ఇక అవుట్ అయిపోవడంతో ఒక్కసారిగా ఢిల్లీ జట్టు గెలుపును సాధించుకుంది రాజస్థాన్ రాయల్స్కు ఓటమి పాలైనా కూడా ప్లే ఆఫ్కి వెళ్లడం ఖాయం కానీ ఢిల్లీ జట్టు మాత్రం అటు ప్లే ఆఫ్కి ఇటు లీగ్ దశ నిష్క్రమణకి మధ్య ఊగిసలాడుతోంది కానీ ఈ క్రమంలో ఢిల్లీ జట్టుకు గెలుపు రావడం చాలా ఆనందంగా అనిపించింది ఆ జట్టు ఆటగాడికి అయినప్పటికీ కూడా సంజు శాంసన్ విషయంలో రిషబ్ పంత్ మంచి మనసును చాటుకున్నాడు ఇక నా మూడవ ఎంపైర్ అలాగే ఫీల్డ్ ఎంపైర్ చెప్పిన తప్పిదాలను తను తనకు దీనికి సంబంధించి స్పందించాడు అయితే ప్రతి ఆటగాడు ఐపీఎల్లోనే కాదు ప్రతి టోర్నమెంట్లో కూడా ఏదో ఒక రకంగా ఈ రకమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన సమయం ఎంతైనా ఉంటుంది అయితే ఒక్కొక్కసారి అవి మనకి అనుకూలంగా ఒక్కొక్కసారి ప్రతికూలంగా వస్తుంటాయి ఇంకా ముఖ్యంగా టీ ట్వంటీ మ్యాచెస్లో కనుక చూసుకున్నట్టయితే ఒక్క బంతితో ఒక్క క్యాచ్తో ఒక సిక్స్తో ఆట మొత్తం మలుపు తిరిగిపోతుంది కానీ సంజు శాంసన్ విషయంలో జరిగిన ఈ ఈ రక ఈ రకమైన నిర్ణయం చాలా మంది ఆటగాళ్లను ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది దయచేసి సంజు శాంసన్ భయ ఇవేమీ గుర్తు పెట్టుకోకుండా ఆటను ఆటలాగా తీసుకుని ముందుకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అంటూ మాట్లాడితే దానికి సంజు శాంసన్ కూడా షోర్ బ్రదర్ అని చెప్పేసి మెసేజ్ రిప్లై ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారటం సంజు శాంసన్ విషయంలో రిషబ్ పంత్ చాలా మంచి గొప్ప మనసు చాటుకున్నాడు అని అందరూ కూడా అభిమానుల వర్షం కురిపించడం జరుగుతుంది